హలో దోస్ ఎలా ఉన్నారు అంతా అందరూ బాగుండాలి అందరూ నేను కూడా ఉండాలి అలాగే ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దోస్ ఏంటి దోస్ ఏంటి ఇలా ఎగురుతుంది ఏంటి అని అనుకుంటున్నారా అదేం లేదండి నాకు నార్మల్గా మేము నార్త్లో ఉంటాం కాబట్టి సౌత్ టు నార్త్ తిరుగుతూ ఉంటాము హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది ఆ ఫుడ్ ఈ ఫుడ్ ఆ వాటర్ ఈ వాటర్ పిల్లలతో చేస్తూ మన బాడీ మీద మనము ధ్యాస పెట్టకపోతే ఏమవుతుందనంటే ఎక్కడ పడితే అక్కడ ఫ్యాట్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట అందరూ లావుగా ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఏమంటూ ఉంటారనమాట వాళ్ళది వాళ్ళకి కనపడదనమాట వచ్చి ఏంటి మొత్తం ఇంట్లో అంత ఇవే తినేస్తున్నావా ఏంటి మీ ఆయనకి పెట్టకుండా మీ పిల్లలకి పెట్టకుండా అంటూ ఉంటారు లేదంటే ఎన్నో నెల పట్టు కొంచెం అంటే ఎన్నో నెల అని అడుగుతారనమాట ఇదొక ఇద్దరు పిల్లలు ఉన్నాక కూడా మనకు అంత టైం ఉండదు కదండి పిల్లలకి కనడానికి పెంచే స్థోమతగానే ఉండదు కాబట్టి అయినా కూడా అడుగుతూ ఉంటారు ఒక రాయి వేస్తూ ఉంటారు అనమాట వాళ్ళకి ఇక్కడ మనం అడుగుతాం అని చెప్పేసి సో అలాంటివి ఏవి పట్టించుకోకుండా మన ఇంట్లో ఒక అర్థం అయితే ఉంటుంది కదా వెయ్యింగ్ మిషన్ లేకపోయినా మంది మనకు అర్థమైపోతుంది మన డ్రెస్సులు మనం వేసుకున్న దాన్ని బట్టి కూడా మనకు అర్థమైపోతుంది కాబట్టి సో మనం ఏం చేద్దాం అనంటే మన బాడీ మనకి మన పని మనం చేసుకోలేకుండా ప్లస్ మనకు మనది మనకు అనిపిస్తుంది కదా మనం లావ్ అయ్యాము అని అని అనిపించినప్పుడు ఏం లేదండి పిల్లల్ని అందరినీ తోలేసి బయటికి తోలేసిన తర్వాత మన స్కూల్ నా పిల్లలు అయితే సెవెన్ ఫిఫ్టీన్ కల్లా వెళ్ళిపోతారనమాట సో నేనేం చేస్తానంటే ఒక వన్ అవర్ నా కోసం నేను కేటాయించుకుంటాను ఓన్లీ వన్ అవర్ అనమాట నేను సిక్స్టీ ఫోర్ అలా ఉండేది నాది వెయిట్ అలాంటిది నేను సడన్గా సెవెంటీ నైన్ సెవెంటీ ఎయిట్ అంత వెయిట్కి వచ్చిస్తాను అనమాట నా పొట్ట ఏంటి మొత్తం అందరికీ నా ఫ్రెండ్స్కి తెలుసు అందరు ఏం తగ్గుతున్నావు తగుతున్నావు అనమాట నేను ఎలాంటి డైట్ కూడా నేను పాటించను ఈవినింగ్ టైంలో తిన్నాక కొంచెం వాకింగ్ చేస్తాను ఎందుకంటే నాకు టైం ఉండదు నాకున్న బిజీ షెడ్యూల్లోనే నాకు టైం ఉండదు కాబట్టి సో నేను మార్నింగ్ వన్ అవర్ మీకు ఏ టైం కుదిరితే ఆ టైం మనం ప్రభుదేవ కానీ తమన్నా సాయి పల్లవి కాదు కాబట్టి మనం డ్యాన్సెస్ కాదు కాబట్టి మీకు నచ్చినట్లుగా మీరు లోపల ఉన్న బాడీలో ఉన్న మాలిన్యాలన్నీ డీటాక్సిఫై అయ్యేలాగా మనం ఇలాగా డాన్స్ ఎగరాలన్నమాట ఎగిరితే చాలండి మొత్తం మీరు మీకు తెలియకుండానే ఎక్కడెక్కడ కొంతమందికి ఒక్కొక్క పార్ట్లో తగ్గుతుంది థైస్లో తగ్గుతుంది హిప్స్లో తగ్గుతుంది మ్స్లో తగ్గుతుంది స్టమక్ తగ్గొచ్చు మనకి చీక్స్ తగ్గొచ్చు నాకైతే బాగా డ్రాస్టిక్ చూపించింది సో మీరు మీకోసం మీ టైం కేటాయించుకొని చేసుకోండి మీరు మీరు తగ్గకపోతే నన్ను అడగండి స్వీట్స్ కొంచెం తగ్గించేసి వాటర్ కంటెంట్ వాటర్ బాగా తీసుకున్నాం అనుకోండి స్వీట్స్ అంటే నేను అన్ని కోసేసుకుంటాను నేను రైసే ఎక్కువ తింటే నేను ఎలా ఎలాంటి డైట్ కూడా నేను పాటించకుండా నేను చాలా వరకు తగ్గాను అనమాట చాలా వరకు చాలా ఎందుకంటే నా దగ్గర అయితే వెయింగ్ మెషిన్ లేదు నేను హాస్పిటల్ వెళ్ళినప్పుడు చూసుకున్న వేటే అనమాట కాకపోతే ఇప్పుడు నావి పాత డ్రెస్సులు కూడా పడుతున్నాయి అని అంటే చాలు మనం వెయిట్ చూసుకొని ఎందుకు కంగారు పడ్డాము ఇంట్లో వెయింగ్ మెషిన్ పెట్టుకోకపోవడమే నయం మన పని మనం హ్యాపీగా యాక్టివ్గా ఉండేటట్లుగా ఉంటే అదే మనం వెయిట్ లాస్ అయినట్టు అనమాట న్యూట్రిషన్స్ అంటారా సడన్గా గా చేసాం అనుకోండి మన బాడీ ఏంట్రా బాబు ఇన్ని రోజులు గడ్డి పెట్టి మనకి ఇది పెట్టడం అని చెప్పి మన బాడీ అస్సలు డైజెస్ట్ అవ్వదు అనమాట మన బాడీకి సో మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా హెల్దీ ఫుడ్ తినుకుంటూ కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా మన బాడీని మనము అలవాటు చేసుకుని ఇలా ఎగురుతూ ఉంటే మీకు ఎలాంటి డైట్ ఎలాంటి ఫుడ్ తీసుకోకుండా తగ్గకపోతే నన్ను అడగండి మీరు కామెంట్ చేయొచ్చు మీరు నాకు ఫస్ట్ వీడియోస్కి ఇప్పటికీ చూడొచ్చు నేను ఇంకో ముందు ముందు వీడియోస్లో నేను ఫస్ట్ ఎంత ఉన్నాను ఇప్పుడు ఎలా అయ్యాను అంటే నా బాడీ స్ట్రక్చర్ మీకు అర్థమైపోతుంది కాబట్టి మీకు అర్థమైపోతుంది అనమాట ఓకేనా ప్లీజ్ మీకోసం ఒక వన్ అవర్ అయితే స్పెండ్ చేయండి వన్ అవర్ ఫస్ట్ నుంచి అయితే ఒకటేసారి వన్ అవర్ చేయకండి బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి కాబట్టి ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ట్వంటీ మినిట్స్ అలా పెంచుకుంటూ పెంచుకుంటూ పోయి వన్ అవర్ ఇది అండి చాలా అంటే చాలా ఎక్కువ అనమాట మనకున్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి ఆడవాళ్ళకి మన బాడీకి మన కేర్ మనమే తీసుకోవాలి కాబట్టి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యర్ సెల్ఫ్ అనమాట అసలు మీరు మాత్రం మీకోసం ఆలోచించుకోండి మనకు మూల పడితే చేసేవాళ్ళు ఉండరు అంత ధ్యానంగా ఎందుకంటే మనం చూసుకున్నట్టు మన ఇంటిని ఎవరు చూసుకోలేరు ఓకేనా అండి నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్త్